సో ఫ్రెండ్స్ మీకు డ్రాయింగ్ లో చూపిస్తా అన్నా కదా మీకు దానిలో అర్థం కాకపోతే గనక ఇక్కడ చూడొచ్చు డ్రాయింగ్ చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పేరల్ కలెక్షన్ డ్రాయింగ్ అని చెప్పా కదా ఆ డ్రాయింగ్ ఇప్పుడు చూపిస్తాను ఓకే మన డ్రాయింగ్ చూపిస్తాను सो फ्रेंड्स इधन गीस ओके चाहिए रेड इवे जैक्स रेड रेड कल ब्लैक माइनस 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 की इला कल चला ईजी कनेक्शन पेल कनेक्शन अने मन वैर सेव चु నేను ఒక 11 గీసాను ఇక్కడ ఓకేనా 11 కూడా రెడ్ కి రెడ్ ఇది ప్లస్ రెడ్ ని ప్లస్ గా తీసుకున్నా బ్లాక్ ని మైనస్ मन को अदे ब्लैक प्लस रेड माइनस मैं प्लस प्लस कल रेड कलर काक्स जे जैक्स इकना जैक्स ఈ జాక్ వచ్చే మూడు వేర్లు మీరు చేయాల్సిందండి ప్లస్ కు ప్లస్ మైనస్ కు మైనస్ ఇలా కలిపారు మిగిలింది ఏంటిది డేటా ఉంది ఈ డేటాని ఏం చేస్తారు దీనిలో జాక్ లో నుంచి సెంటర్ వచ్చేది డేటా ఇది డేటాని సేమ్ అలాగే డేటాకి కలిపండి ఈ డేటా ఉంది ఇలా తీసుకొచ్చి కలిపండి నెక్స్ట్ దీని డేటా ఓకే ఫ్రెండ్స్ నేనైతే కలిపాను ప్రాసెస్ ఏంటండి ఇది ఇక్కడ నేను 1 2 3 4 5 6 7 8 9 10 11 గీసా ఈ పేజ్ మీద నాకు 11 సెట్ అని 11 గీసాను కలర్స్ ఒకసారి చూసుకోండి ఆ బ్లాక్ ప్లేస్ లో వైట్ వచ్చేది మనకి జాక్కి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనం 40 దండలు వేసినప్పుడు ఏం చేస్తారంటే సపోజ్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది ఇక్కడ వరకు 15 అనుకుందాం ఈ నెగటివ్ అనేది ఇలా ఉంచేయండి ఇది ఇక్కడ కట్ చేసేయండి ఒక యాసిప్ చేస్తది ఇక్కడ కట్ చేసేయాలి మళ్ళీ 18కి ఇక్కడికి 15 అనుకోండి మళ్ళీ లాస్ట్ లో ఈ వైర్ అనేది కంటిన్యూ గా 48కి వెళ్ళింది ఇక్కడికి 15 అయినప్పుడు ఇక్కడ కట్ చేయండి నో ఫేస్ అనేది మట్టికి 18కి ఒకసారి డివైడ్ చేసేయాలి
ప్రతి 10 దండ్లకి డివైడ్ చేయండి. నోటలు కామన్గా ఉంచేయచ్చు అన్ని ఎస్ఎం బేసులకి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అని చెప్పే కదా, ఇదే మీకు అక్కడ నేను చెప్పింది అర్థం కాకపోతే ఇక్కడ ఇంకొద్దిగా డ్రాయింగ్ మీద ఈజీగా ఉంటుందని ఇక్కడ పెట్టా. ఓకేనా, ఇక్కడ ఎస్ఎంబిఎస్కే కానీ దేనికి కానీ సరే ఇది మైనస్, ఇది ఎస్ఎంబిఎస్ అనుకుందాం. మైనస్ మైనస్ కలుపుతారు, ప్లస్ ప్లస్ కలుపుతారు. ఓకేనా, ప్లస్ ప్లస్కి మైనస్ మైనస్ కలుపుతారు. మిగిలిన డేటా అనేది డేటా బాక్స్లో నుంచి వచ్చింది. దానికి ఈడి అని ఉంది చూసారా, దీనికి డేటా కలిపాం. ఓకేనా, డేటా బాక్స్ కూడా ఈ డేటా బాక్స్ అనుకోండి. దీని డేటా తీసుకొచ్చి గ్రీన్ది, దీనికి రెడ్ ఉంది కదా, ఈ రెడ్ తీసుకెళ్ళి ఎస్ఎంబిఎస్డికి రెడ్లో ఇచ్చేయండి. మైనస్ తీసుకెళ్ళి మైనస్లో కలిపాను, మైనస్ మైనస్లో కలిపాను, ప్లస్ ప్లస్లో కలిపా. డేటా అనేది గ్రీన్ వైర్కే ఉండాలి కదా, అలాగే గ్రీన్కి కంటిన్యూ చేసేయండి. అక్కడి నుంచి కిందకి ఈ జాక్స్ దగ్గర నుంచి మీరు ఒక దండ దీనికి అటాచ్ చేసినట్టయితే 50 బల్బులు కిందకు వస్తాయి. ఇలా ఎన్ని యాభైలు అంటే 10 యాభైలు అనుకుందాం, 500 బల్బులు, సారీ 250 బల్బులు, సారీ 500 బల్బులు. అలా మనం 40 దండలు వేసుకోవచ్చు. 4 ఎస్ఎంబిఎస్లు వాడాలి. ప్రతి 10 దండలకి ఒక ఎస్ఎంబిఎస్ దగ్గర. ఎస్ఎంబిఎస్ చాలామంది స్టార్టింగ్ పాయింట్లు ఇక్కడ వేస్తారు కదా, అలా కాకుండా 1 2 3 4 5 ఇక్కడ కేసు నోటర్లో, ఇది సారీ కేసు నోటర్లో ఇక్కడ ఇచ్చుకోండి. ఇటు వచ్చిన 5 ఇటు వచ్చిన 5 సేమ్ ఒకేలా ఉంటుంది. ఇటు నుంచి ఇటు వచ్చేసరికి ఈ లాస్ట్ దండకు వచ్చేసరికి తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గకుండా ఉండాలంటే సెంటర్లో ఇచ్చుకోవాలి మనం ఎప్పుడైనా. ఓకేనా, నోటర్ల మట్టికి కంటిన్యూ చేయండి. ప్రతి 10 దండలకి ఫేస్ కట్ చేసేయండి. ఇక్కడ 10 దండలు అయినాయి కదా, ఫేస్ కట్ చేసేయండి. 500 బల్బులు అవ్వగానే ఫేస్ వైర్ కట్ చేసేయండి అక్కడికి. అక్కడి నుంచి ఇంకో ఎస్ఎంబిఎస్ కంటిన్యూ చేసుకోవచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే డ్రాయింగ్ వీడియో. సో ఈ జాక్స్ దగ్గర నుంచి ఇంకా దాంట్లో ఇలా కిందకు వస్తాయి. అలా కిందకు వదిలేస్తాం. లైటింగ్ అనేది పైకి కిందకి డిజైన్ మనం వేసుకున్న కంట్రోల్ను బట్టి రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ తెలుగు కేఆర్పి ఎల్ఈడి టెక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.